ఆకాశవాణి కృత్రిమ మేధ. ఆకాశవాణి విజ్ఞాన్ ప్రసార్ జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా సమర్పిస్తున్న విజ్ఞాన శాస్త్ర ధారావాహిక మీరిప్పుడు వింటారు. ఈరోజు వైద్య రంగంలో కృత్రిమ మేధ అనే భాగం వింటారు. రచన వెలిదండి సుమలత, నిర్వహణ వి గోపిచంద్, సహకారం ప్రభాకర్ జాజులా. ఇందులో పాల్గొన్నవారు ఏ రాధ, సి స్వప్న, మల్లాది భాస్కర్ రావు, కె మోహన్ కుమార్. వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను, రా రా రా. నా కోసమా? ఏంటి ఏంటో కొత్తగా నా కోసం ఎదురు చూడటం ఏంటి? లోపలికి రా అన్నయ్య, ఫ్రెష్ అయ్యరా, నేను నీకు టీ తీసుకొస్తాను. ఏంటి ఏదో తేడా కొడుతుంది, అన్ని ఈరోజు విచిత్రాలు జరుగుతున్నాయి, ఇది కళా నిజమా? అబ్బా నిజమే అన్నయ్య, వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నీకు టీ తీసుకొస్తాను. అన్నయ్య ఇదిగో టీ. నిజం చెప్పబ్బి, నాతో ఏమైనా పనుందా నీకు? పెద్దగా పనేమీ లేదు, నేను సెమినార్లో ఒక పేపర్ ప్రజెంట్ చేయాలి. ఓహో అదే సంగతి, సడన్ గా అన్న మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏంటా అనుకుంటున్నాను. సర్లే గాని, ఇంతకీ రేపు సెమినార్లో ఏ అంశంపై పేపర్ ప్రజెంట్ చేస్తున్నావు? నీకు సంబంధించిందే, మీ వైద్య రంగంలో కూడా కృత్రిమ మీద ఉపయోగిస్తున్నారట కదా, ఏ రంగాలలో కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నారనే? సరే చెప్తాను విను. నాది గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నేను ఆ రంగం ఎలా అభివృద్ధి చెందిందో చెప్తాను. అలాగే అన్నయ్య. కృత్రిమ మేధతో పనిచేసే ఎండోస్కోప్లని ఇప్పుడు మేము ఉపయోగిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎండోస్కోపా? ఎలా ఉపయోగిస్తారు, దానివల్ల లాభం ఏంటి? ఇంతకు ముందైతే సాధారణ ఎండోస్కోప్లనే వాడేవారు, ఇప్పుడు ఆ సాధారణ ఎండోస్కోప్లోకి సాఫ్ట్వేర్ ని ఫీడ్ చేస్తారు, అప్పుడు అది ఎండో బొరైన్ గా మారుతుంది. ఎండోస్కోప్ ఎలా చేస్తారు? ఎండోస్కోప్ పరికరంలో ఒక చిన్న చిప్ ఉంటుంది, ఎండోస్కోప్ చేసేటప్పుడు ఈ చిప్ లో మెసేజ్లు స్టోర్ అవుతాయి. అప్పుడు ఆ ఇమేజ్లను కంప్యూటర్లో ఫీడ్ చేస్తారా? అవును, ఆ ఇమేజ్లకు అనుగుణంగానే సమస్య మనకు తెలుస్తుంది. ఈ సూపర్ ఎండోస్కోప్ వలన తొలి దశలోనే క్యాన్సర్ ని మనం గుర్తించవచ్చు. అప్పుడు మీరు ట్రీట్మెంట్ మొదలు పెట్టొచ్చు. అవును, తొలి దశలోనే వ్యాధిని గుర్తించి ట్రీట్మెంట్ చేయడం వలన చాలా మంది క్యాన్సర్ బారిన పడ్డా కూడా వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటారు. ఇంకెలా ఉపయోగపడుతుంది? అసలు క్యాన్సర్ రావడానికి ముందు శరీరంలో చిన్న చిన్న మార్పులు వస్తాయి. అంటే ఎలా? ఉదాహరణకి క్యాన్సర్ ఏర్పడే కణజాలలోని రక్తనాళాలు కొద్దిగా పెద్దవవుతాయి, పెద్ద పెగు, జీర్ణాశయం వంటి అవయవాల ఉపరితలంలోని ఫిరల్స్ అనే భాగాల్లో మార్పులు వస్తాయి. అయితే అవి చాలా సూక్ష్మమైన మార్పులు కదా, వాటిని బయాప్సీతో తెలుసుకోలేము. కానీ ఎండ్బెరైన్తో మనం తెలుసుకోవచ్చు ఏ భాగంలో మార్పులు ఉన్నాయో, ఇది మనకి హెచ్చరిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? వెంటనే ఆ భాగానికి వెళ్ళి ఆ కణజాలాన్ని తొలగించేస్తాం, దాంతో భవిష్యత్తులో మళ్ళీ ఆ వ్యాధి రాకుండా ఉంటుంది. ఎంత మంచి ఉపయోగం, ఇప్పుడు బయాప్సీతో పనిలేదనుకుంటా. ఇది వరకు బయాప్సీ రిపోర్ట్లు రావాలంటే చాలా రోజులు పట్టేది. అవును, క్లోమగ్రంథి కణితి ఉంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లు చేసేవారు, కానీ ఇప్పుడు కృత్రిమ మేధతో నిమిషంలోనే వ్యాధిని నిర్ధారిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు అనేక వైద్య పరికరాలను కూడా అందించింది. ఈ పరికరాలతో ప్రతి ఒక్కరూ డాక్టర్ సహాయం లేకుండా స్వీయ ఆరోగ్య పరీక్షలు కూడా చేసుకోవచ్చు. డాక్టర్ సహాయం లేకుండానా? ఏమిటా పరికరాలు, వివరంగా చెప్పు. అవి డిజిటల్ స్మిగ్మో మానోమీటర్, ఆక్సిమీటర్, డిజిటల్ గ్లూకోమీటర్ మొదలైనవి. మొదటి దానిలో బ్లడ్ ప్రెజర్ చెక్ చేసుకోవచ్చు కదా? అవును, బీపీ ఉన్నవారు తరచుగా బీపీ చూసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళలేరు, వృద్ధులు ప్రయాణించలేరు. వారికి డిజిటల్ స్మిగ్మో మానోమీటర్ చాలా సులభంగా ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. గ్లూకోమీటర్ ఎలా ఉపయోగపడుతుంది? డయాబెటీస్ ఉన్నవారు కూడా తరచుగా షుగర్ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది,
షుగర్ టెస్ట్ కోసం 2 సార్లు ల్యాబ్కి కూడా వెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇంట్లోనే స్వయంగా టెస్ట్ చేసుకుని డాక్టర్ సలహా తీసుకోవచ్చు. ఆక్సిమీటర్ ఉపయోగం ఈ కరోనా సమయంలో అందరికీ అర్థమైంది. అవును, కరోనా సమయంలో ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకుని జాగ్రత్త పడడానికి ఆక్సిమీటర్ చాలా బాగా ఉపయోగపడింది. నిజంగానే కృత్రిమ మేధతో తయారు కాబడ్డ పరికరాలు సామాన్య మానవులకు అందుబాటులో ఉంటూ స్వయంగా తన ఆరోగ్యాన్ని తానే తెలుసుకునే అద్భుత అవకాశాన్ని కల్పించాయి. అనియా, అమ్మా నాన్న వచ్చినట్టున్నారు, నేను వెళ్ళి తలుపు తీస్తాను. వెళ్ళు. అమ్మా నాన్న రండి, సెమినార్ బాగా జరిగిందా? ఏంటి ఈరోజు స్పెషల్గా సెమినార్ గురించి అడుగుతున్నావు? సెమినార్లకు కామన్గా వెళ్ళొస్తాం కదా. ఈ సెమినార్ స్పెషలే కదా. స్పెషలా? దేనికి స్పెషల్? నాన్న, మెడిసిన్లో కృత్రిమ మేధపై కదా సెమినారు, తనకిప్పుడు ఆ విషయాలన్నీ చాలా అవసరం. ఓహో, అదా సంగతి. అమ్మా నాన్న మీరు ఫ్రెష్ అయ్యండి, మీకు కాఫీ తీసుకుని వస్తాను. ఇలాంటి మర్యాదలు కూడా ఉన్నాయా? థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ. ఇంతకీ నీకు మా సెమినారుపై అంత ఆసక్తి ఎందుకు కలిగింది? వైద్య రంగంలో కృత్రిమ మేధపై పేపర్ ప్రెజెంట్ చేస్తున్నాను అందుకని. ఇప్పుడు అర్థమైందే నాన్న, అడగకుండానే కాఫీ ఎందుకు ఇచ్చిందో. లేకపోతే తను తాగే నీళ్లు తను తెచ్చుకొని తాగదు. అదేం కాదు నాన్న. ఈరోజు సెమినార్లో ఏ విషయాలు చర్చించుకున్నారు? న్యూరో సర్జన్లో కృత్రిమ మేధ, కోవిడ్ నియంత్రణలో రోబోటిక్స్, ఔషధాల పంపిణీలో డ్రోన్లు మొదలైన ఈ మధ్యకాలంలో వచ్చిన నూతన ఆవిష్కరణల గురించి చర్చించారు. అయితే అమ్మా నువ్వు చెప్పు నీ విశేషాలు. మన దేశంలో దాదాపు 7 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అవును, ప్రపంచమంతా 40 కోట్ల మంది డయాబెటీస్తో బాధపడుతుంటే అందులో 7 కోట్ల మంది మన భారతీయులు. అయితే ఈ మధుమేహ వ్యాధి ద్వారా మొట్టమొదట ఎఫెక్ట్ అయ్యేది కళ్ళే. అవును కదా నాన్న, రెటినోపతి డయాబెటీస్తో లింక్ అవుతుంది. బ్లీడింగ్ కావడం వల్ల చాలా మంది కంటి చూపును కూడా కోల్పోతున్నారు. ఇందులో కృత్రిమ మేధ ఉపయోగం ఏంటి? ముందుగా 1000 మంది కళ్ళను స్కాన్ చేసి కంప్యూటర్కు అందిస్తారు. డేటాను సమీక్షించి కంప్యూటర్లో స్టోర్ చేసుకుంటుంది. తర్వాత రెటినోపతితో బాధపడే వారి కళ్ళను స్కాన్ చేసినప్పుడు ఖచ్చితమైన రిపోర్ట్ ఇస్తుంది. దాంతో డాక్టర్లు చాలా ఖచ్చితమైన సమాచారంతో సర్జరీ చేస్తారు. వావ్, దీని వలన సర్జరీలో ఫెయిల్యూర్స్ అనేవే ఉండవన్నమాట. కృత్రిమ మేధ జిందాబాద్. ఈ కోవిడ్ పాండమిక్లో రోబోల యొక్క పాత్ర చాలా కీలకం కదా నాన్న. అవునరా. రోబోలు ఏం పని చేస్తున్నాయి నాన్న? కోవిడ్ టెస్ట్ నుండి కోవిడ్ ట్రీట్మెంట్ వరకు రోబోలే నిర్వహిస్తున్నాయి. అవును, ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్లో దిగ్గానే మమ్మల్ని రోబోలే థర్మోస్క్రీన్ చేశాయి. మా హాస్పిటల్లో కూడా కోవిడ్ ఇన్పేషెంట్స్కి టెస్ట్ చేయడానికి, మెడిసిన్స్ అందివ్వడానికి రోబోల్నే ఉపయోగిస్తున్నారు. ఓ, అది చాలా సురక్షితం కదా అనియా. అవును, లేకపోతే కోవిడ్ వారియర్స్ అయిన డాక్టర్లు కోవిడ్ బారిన పడే ప్రమాదం ఉంది కదా. వైద్య రంగంలో మరొక అద్భుతమైన అంశం డ్రోన్ల ద్వారా మెడిసిన్ పంపిణీ. డ్రోన్ల ద్వారా మెడిసిన్ పంపించడం చాలా బాగుంది ఈ ఆలోచన, సూపర్. ఏజెన్సీ ఏరియాలకు కూడా మందుల్ని డ్రోన్ల ద్వారానే పంపిస్తున్నారు. అవునరా, డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్లు దట్టమైన అడవి ప్రాంతాలకు కూడా పంపిస్తున్నారు. నాన్న, మెడికల్ అంశాలలో గొప్పగా జరిగిన కృత్రిమ మేధ అన్వేషణలేంటి? ఈ మధ్య వచ్చిన టెక్నాలజీలో చెప్పుకోదగింది ట్రీ క్లోసర్. టూత్పేస్ట్లో ఉపయోగించే రసాయన సమ్మేళనం కదా. అవునవును, అది దోమల నివారణకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కృత్రిమ మేధ సహాయంతో ఔషధ పరిశ్రమలు తయారు చేసిన గొప్ప సమ్మేళనం. ఔషధ తయారీలో కృత్రిమ మేధను ఉపయోగించడం వలన తక్కువ సమయంలో ఎఫిషియెంట్ డ్రగ్స్ తయారు చేయొచ్చు. అంటే అక్యురసీ, ఎఫిషియన్సీ అండ్ క్విక్ రిజల్ట్ అన్నమాట. మీ కృషి కూడా అలాగే ఉండాలి. ఓ తప్పకుండా నాన్న. కృత్రిమ మేధ అనేక రంగాల్లో ప్రవేశించింది. జీవ పరిణామ క్రమం తెలుసుకోవటం, పిండాభివృద్ధి తెలుసుకోవటం మొదలైన అంశాల్లో కూడా కృత్రిమ మేధ ప్రవేశించింది. కృత్రిమ మేధ ద్వారా ఈ మధ్య జరిగిన ఒక అద్భుత ఆవిష్కరణ టిమ్షో వాయిస్. టిమ్షోనా? అతనెవరు? టిమ్షో ఒక ప్రఖ్యాత రగ్బీ ప్లేయర్. అతనెంతో ధైర్యవంతుడు, రగ్బీ గేమ్ను ఎంతో నైపుణ్యంగా ఆడేవాడు. కానీ రాను రాను నీరసంతో ఆడలేకపోయాడు. ఎందుకని? ఎందుకంటే డాక్టర్లు పరీక్షించి చెప్పారు అతనికి ఏఎల్ఎస్ వ్యాధి. ఏఎల్ఎస్ అంటే? ఏఎల్ఎస్ అంటే
అమిట్రాఫిక్ ల్యాటరల్ స్క్లెరోసిస్. ఇది ఒక నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి. మన శరీరంలో చర్య ప్రతిచర్య జరిగేది వేటి ద్వారానో నీకు తెలుసు కదా? ఎందుకు తెలీదు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నా, నాకు మన శరీర ధర్మశాస్త్రం గురించి తెలుసు. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి కూడా. బాహ్యంగా జరిగే సంఘటనలు జ్ఞానేంద్రియాలు గ్రహించి జ్ఞాననాడి ద్వారా మెదడుకు పంపి మెదడు యొక్క ఆవేశాలను చాలకనాడి ద్వారా కండరాలకు పంపించడం ద్వారా ప్రతిచర్య చూపుతాం. చాలా కరెక్ట్గా చెప్పావు. అదే చాలకనాడి వ్యవస్థలో కణాలు నశిస్తుండటం వలన అవి కండరాలకు ఆదేశాలు ఇవ్వవు. దీనివలన కాళ్ళు చేతులను కదిలించలేరు. టిమ్షో కూడా చివరికి వచ్చేసరికి ఏవీ కదిలించలేకపోయాడు. ఆహారాన్ని కూడా నమ్మలేకపోయాడు. కృత్రిమంగా ఆహారాన్ని అందించవలసి వచ్చింది. అంటే మాట్లాడలేకపోయారా? పూర్తిగా కాదు, ధ్వనులు మాత్రమే వినిపించేవి, కానీ అవి అర్థం కాకుండా ఉండేవి. నానా, నువ్వు ఇప్పుడు చెబుతున్న అంశానికి కృత్రిమ మేధకు ఏం సంబంధం? ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఈ వ్యాధికి మందు కనిపెట్టలేదు, కానీ కృత్రిమ మేధ అతనికి వాయిస్ ఇవ్వగలిగింది. అదెలా సాధ్యమైంది? టిమ్ కోసం గూగుల్ ఇంటర్నెట్ ద్వారా ఒక పోటీని నిర్వహించింది. అదే ఐస్ బకెట్ ఛాలెంజింగ్. చాలామంది అతని కోసం ఈ ఛాలెంజ్లో పాల్గొన్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు సమకూరాయి. ఆ డబ్బుతో గూగుల్ స్వర గుర్తింపుపై ఒక ప్రాజెక్టు నిర్వహించింది. వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన టిమ్ వాయిస్ శాంపిల్ని స్వీకరించింది. ఈ డేటాను కంప్యూటర్లో ఫీడ్ చేసింది. నాకు అర్థమైంది. ఈ డేటా ద్వారా కృత్రిమ మేధ సహాయంతో మిషన్ లెర్నింగ్ టూల్ను డిజైన్ చేశారు కదూ, దాంతో టిమ్ పలికే ధ్వనులను మిషన్ విని టైప్ చేస్తుంది. చాలా కరెక్ట్గా చెప్పేవాబి. ఈ ప్రాజెక్టు చేయబట్టి కృత్రిమ మేధపై చాలా అవగాహన వచ్చింది. టిమ్ చెప్పిన విషయాలను టైప్ చేయడం ద్వారా అతని తల్లిదండ్రులు చక్కగా అర్థం చేసుకున్నారు కదూ. కృత్రిమ మేధ అక్కడితో ఆగిపోతే ఇంకేముంది? మరి ఇంకేం జరిగింది? త్వరగా చెప్పునానా? టిమ్ ప్లేయర్గా ఉన్నప్పుడు పెద్ద సెలబ్రిటీ, యుఎస్ఏలో చాలా పాపులర్, చాలా వేదికలపై చాలా ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. అతని వాయిస్ డేటాను తీసుకుని కృత్రిమ మేధ ద్వారా అతని వాయిస్ మాడ్యులేషన్లోనే వాయిస్ను డిజైన్ చేసింది. అతను ఇచ్చిన వాయిస్ను ముందుగా టైప్ చేసి తిరిగి ఆ డేటాను అతని వాయిస్లోనే వినిపించింది. అబ్బా, ఎంత గొప్ప ప్రయోగం! చాలా కాలం తర్వాత టిమ్ వాయిస్ విని అతని తల్లిదండ్రులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. నానా, మీరు టిమ్ గురించి చెప్తుంటే నాకు స్టీఫెన్ హాకింగ్ గుర్తొస్తున్నాడు. అవునవును, నా శరీరం నిస్సత్తువుగా కుర్చీలో కూలబడిపోవచ్చు, కానీ నా మెదడు విశ్వాంతరాళాలని శోధిస్తుంది అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పుకున్న భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్. అవునమ్మా, తాను విద్యార్థిగా ఉన్నప్పుడే అతనికి మోటార్ న్యూరోసిస్ వ్యాధి సోకింది. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో అప్లైడ్ మ్యాథమెటిక్స్, థియరటికల్ ఫిజిక్స్, కాస్మాలజీలో పిహెచ్డీ తీసుకున్నారు. బ్లాక్ హోల్స్పై పరిశోధన కూడా చేశారు. అవును, వ్యాధి తీవ్రతతో చివరికి తన మాటను కూడా కోల్పోయాడు. కానీ నానా, నేను స్టీఫెన్ హాకింగ్ ప్రసంగాలు ఎన్నో విన్నాను. అదే టెక్నాలజీ గొప్పతనం అభి. కంప్యూటర్ ఇంజనీర్ డేవిడ్ ఒక చిన్న కంప్యూటర్ను హ్యాకింగ్స్ వీల్చైర్కు అమర్చాడు. అందులోనే సింథసైజర్ విషయాన్ని మాటగా మార్చి ఎదుటివారికి వినిపిస్తుంది. అందుకోసం స్టీఫెన్ హాకింగ్ తన గొంతునే వాడమన్నారు. స్టీఫెన్ మాట పడిపోకముందున్న తన గొంతు ధ్వనిని అందులో ఉపయోగించమన్నారు. దానివల్ల స్టీఫెన్ హాకింగ్ సాంకేతిక సంభాషణ సహజ సంభాషణలా మారిపోయి మనకి ఎప్పుడూ ప్రేరణ కల్పిస్తూనే ఉంటుంది. కృత్రిమ మేధ వైద్య రంగంలో అన్ని విభాగాల్లోనూ ఉపయోగకరంగా మారింది. మానసిక వైద్య రంగంలో కూడా కృత్రిమ మేధ చక్కగా ఉపయోగపడుతుంది. మానసిక వైద్య రంగంలోనా? ఎలా ఉపయోగపడుతుంది? ప్రతి మనిషి కొన్ని సంఘటనలకు, కొన్ని సందర్భాలలో మానసిక సంఘర్షణలకు గురవుతూ ఉంటాడు. అలా గురైనప్పుడు డిప్రెషన్లోకి వెళతారు. కానీ ఇది కూడా ఆరోగ్యానికి సంబంధించిందే, దీనికోసం డాక్టర్ని కలవాలి అని అనుకోరు. అవునమ్మా, ఇప్పటికీ మానసిక వైద్యుని దగ్గరికి వెళ్ళడం చాలామంది అవమానకరంగా భావిస్తున్నారు. ఈ మానసిక ఆందోళనే శారీరక అనారోగ్యానికి కూడా దారితీస్తుంది. ఈ విషయంలో కృత్రిమ మేధ ఎలా ఉపయోగపడుతుంది? ఆ విషయానికే వస్తున్నా. చాలా మానసిక సమస్యలు చర్చించడం ద్వారా, కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చు. కానీ నాన్న, చాలామంది ఇతరులతో చర్చించడానికి కానీ కౌన్సిలింగ్ తీసుకోవడానికి కానీ ఇష్టపడరు. అక్కడే కృత్రిమ మేధ ఉపయోగపడుతుంది. అదేలా నాన్న? చాట్ బాక్ అనే ఒక యాప్ ద్వారా ఇది సాధ్యం. ఇది ఒక కన్వర్సేషనల్ ఏజెంట్. ఈ యాప్ ద్వారా మనం చాట్ చేయవచ్చు, మన మనసులో ఉన్న సంఘర్షణను చెప్పుకోవచ్చు, మన సందేహాలను కూడా అడగవచ్చు. అవునవును, ఈ కన్వర్జేషనల్ ఏజెంటు మనకు కౌన్సిలింగ్ ఇస్తుంది.
మన సంఘర్షణలను అర్థం చేసుకుంటుంది, మన సందేహాలకు సమాధానాలు కూడా ఇస్తుంది. అబ్బా, దీనివల్ల చాలా మంది స్ట్రెస్ నుండి, డిప్రెషన్ నుండి చాలా త్వరగా బయటపడొచ్చు. కృత్రిమ మీద గ్రేట్. ఇప్పుడు సున్నితమైన సర్జరీలను కూడా రోబోలు చేస్తున్నాయి, ఎటువంటి ప్రమాదం జరగకుండా. అవునన్నా, అవి చాలా నైపుణ్యంగా చేస్తుంటాయి కదా. అయ్యో అన్నయ్య, నువ్వు మెడిసిన్ చదవడం మానే, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఇంజనీరింగ్ వైపు రా. ఎందుకు? ఎందుకేమిటి, మీరు చేసే వైద్య వృత్తి అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకుంటుంది, ఇంకా మీకు ఉద్యోగాలు రావడం కల్లా. ముందు నువ్వు ఇంజనీరింగ్ చదవడం మానే, మీ రంగాలలో కూడా కృత్రిమ మీద దూసుకొస్తుంది. ఆగండి ఆగండి, మీరు పోట్లాడుకోకండి. యంత్రాలు ఎప్పుడు మనుషులను డామినేట్ చేయలేవు. ఈ యంత్రాలు తయారు చేయాలన్నా ఉపయోగించాలన్నా వారి వారి రంగాల్లో వారు నిష్ణాతులై ఉండాలి. అందుకని మీ అవసరం కృత్రిమ మేధకు ఎంతో అవసరం. అంతే అంటావా? అయితే ఓకే అన్యా, మనం మన రంగాలలో నిష్ణాతులైపోదాం. అభిజ్ఞ, నువ్వు కృత్రిమ మేధపై పేపర్ ప్రెజెంట్ చేస్తున్న సందర్భంగా నీకు బహుమతి. బహుమత? ఏం బహుమతి నాన్న? చేయి ముందుకు చాచి కళ్ళు మూసుకో. అలాగే. అయ్యో వాచి నానా, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు చూడు, ఈ వాచ్ కూడా కృత్రిమ మేధతో పనిచేస్తుంది తెలుసా? అవునమ్మా, ఇది స్మార్ట్ వాచ్. ఇది సమయాన్ని తెలిపే వాచ్ మాత్రమే కాదు, ఇది చాలా విషయాలను తెలియజేస్తుంది. చాలా విషయాలంటే? హార్ట్ రేట్, బ్రీతింగ్ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్, ఎంతసేపు వ్యాయామం చేశావు, ఎన్ని క్యాలరీలు ఖర్చు చేశావు కూడా తెలుపుతుంది. అంతేకాదు, నువ్వు రాత్రి ఎంతసేపు నిద్రపోయావు, రోజు మొత్తంలో ఎన్ని అడుగులు వేశావు తెలపడమే కాక, మనం పనిలో పడి మంచినీరు తాగడం మర్చిపోయే అవకాశం ఉంది కావున నీరు తాగడాన్ని కూడా గుర్తు చేస్తుంది. సూపర్ అనయ్య, కృత్రిమ మేధతో నన్ను అనుసంధానం చేశావు. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గిఫ్ట్. కృత్రిమ మేధ ఆకాశవాణి విజ్ఞాన ప్రసార్ జన విజ్ఞాన వేదిక సంయుక్తంగా సమర్పించిన విజ్ఞాన శాస్త్ర ధారావాహిక మీరింతవరకు విన్నారు.